హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ ఏపీ జాగ్రఫీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ వచ్చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బి. ఈ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, తూర్పుగోదావరి జిల్లాతో సరిహద్దుగా ఉన్న రాష్ట్రము ఏది? సో తూర్పుగోదావరి జిల్లాతో సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఈ మూడు కూడా ఆన్సర్ పైవన్నీ అండి. ఈ మూడు కూడా తూర్పుగోదావరి జిల్లాతో సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు అండి. భవానీ ద్వీపం ఏ జిల్లాలో ఉంది? సో భవానీ ద్వీపం వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ అండి, కృష్ణా జిల్లాలో ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణ శాతం ఎంత? 4.9%. సో దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణ శాతం ఎంత? 4.9%. రాష్ట్రంలో ఎర్రచందనం వృక్షాలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? సో ఆన్సర్ నెల్లూరు, చిత్తూరు మరియు కడప. ఈ మూడు యొక్క మూడు జిల్లాల్లో కూడా ఎర్రచందనం వృక్షాలు అనేవి విస్తరించి ఉన్నాయండి. క్రింది వాటిలో సరికానిది ఏది? సో మైపాడు బీచ్, కృష్ణ. ఇది రాంగ్ అండి. సో మిగతా మూడు చూద్దాం. సూర్యలంక బీచ్ వచ్చేసి గుంటూరు, వాడరేవు బీచ్ ప్రకాశం, ఉప్పాడ బీచ్ తూర్పుగోదావరి. కొండపల్లి బొమ్మల తయారీలో ఏ చెట్టు కలపను ఉపయోగిస్తారు? పొనికి చెట్టు అండి. ఏం చెట్టు? పొనికి చెట్టు. నెక్స్ట్, తిమ్మ మర్రిమాను ఏ జిల్లాలో ఉంది? తిమ్మమ్మ మర్రిమాను ఏ జిల్లాలో ఉంది? అనంతపూర్ జిల్లాలో ఉందండి తిమ్మమ్మ మర్రిమాను. కింది వాటిలో సరికానిది ఏది? సో ఆన్సర్ వచ్చేసి కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వచ్చేసి విశాఖపట్నం అండి. ఇది రాంగ్ ఆన్సర్. రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? NH16. ఇది వచ్చేసి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పొడవైన జాతీయ రహదారి. గ్రానైట్ రాళ్ళ నుంచి రూపాంతరం చెందే మృత్తికలు ఏవి? ఎర్ర మృత్తికలు. జలదాన శక్తి ఎక్కువగా ఉన్న నేలలు ఏవి? నల్లరేగడి నేలలు. కింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది ఏది? కుందేరు. శ్రీకాళహస్తీశ్వర పుణ్యక్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? స్వర్ణముఖి. సో శ్రీకాళహస్తీశ్వర పుణ్యక్షేత్రం ఏ నది ఒడ్డున ఉందండి? స్వర్ణముఖి నది ఒడ్డున. కింది వాటిలో తూర్పు కనుమలలో జన్మించిన నది ఏది? వంశధార అండి. వంశధార వచ్చేసి తూర్పు కనుమలలో జన్మించిన నది. కింది వాటిలో సరికానిది ఏది? లేసులు, మచిలీపట్నం. సో మిగతావి చూద్దామండి. లక్కబొమ్మల తయారీ వచ్చేసి ఏటికొప్పాక, తివాచీలు ఏలూరు, కలంకారి శ్రీకాళహస్తి. ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్. సో లేసులు మచిలీపట్నం అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? సో రాజమండ్రిలో ఈ యొక్క సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందండి. నెక్స్ట్, మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని దీనిని పిలుస్తారు? విశాఖపట్నంని మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారండి. రాష్ట్రంలో తొలి పంచదార కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? ఏటికొప్పాక. భారతదేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన నిమ్స్ ఉన్న ప్రదేశము ఏది? మాలకొండ. ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల గెలాక్సీ గ్రానైట్ ఎక్కడ లభిస్తుంది? సో ప్రపంచంలోనే ఈ యొక్క అరుదైన నల్ల గెలాక్సీ గ్రానైట్ వచ్చేసి చీమకుర్తిలో లభిస్తుందండి. కింది వాటిలో చిత్తూరు జిల్లాకి చెందనిది ఏది? ఎత్తిపోతల జలపాతాలు. గుత్తికొండ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? సో గుత్తికొండ గుహలు వచ్చేసి మనకి గుంటూరు జిల్లాలో ఉన్నాయండి. ఏ జిల్లాలో? గుంటూరు జిల్లాలో.
ఆసియాలోనే తొలిసారిగా నిర్మించిన రబ్బర్ డ్యామ్ ఏది? సో జంగావతి రిజర్వాయర్ అండి, ఇది ఆసియాలోనే ఫస్ట్ టైం నిర్మించిన రబ్బర్ డ్యామ్. ఆంధ్రప్రదేశ్లో సగటు పంట సాంద్రత ఎంత? 1.24. లోతు వర్షపాతం ఉన్న వ్యవసాయ వాతావరణ మండలం ప్రధాన కేంద్రము ఏది? నంద్యాల. ఇది నంద్యాల. కింది వాటిలో సరికానిది ఏది? అరటి పరిశోధన కేంద్రం మైదవోల్లో ఉందండి, ఇది సరికానిది. సో సరైనది చూద్దాం. కేంద్ర పొగాకు బోర్డు వచ్చేసి గుంటూరులో ఉంది, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అనకాపల్లిలో ఉంది, నెక్స్ట్ రబ్బర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం రంపచోడవరంలో ఉంది. నెక్స్ట్, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీరు ఏ ప్రదేశంలో కృష్ణానదిలో సంగమిస్తుంది? ఇబ్రహీంపట్నం. ఎక్కడ? ఇబ్రహీంపట్నం. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ని ఏ నదిపై నిర్మిస్తున్నారు? నాగావళి. ఎక్కడ? నాగావళి. కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ఏ జిల్లాకు చెందినది? కర్నూలు. ఏ ప్రాజెక్టుకు కేఎల్ రావు అని పేరు ఉంది? పులిచింతల. సో పులిచింతల ప్రాజెక్టుకి కేఎల్ రావు అని పేరు ఉంది. బలిమేల జల విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు? ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ అండి బలిమేల జల విద్యుత్ కేంద్రం. కింది వాటిలో సరికానిది ఏది? దామోదరయ్య సంజీవ్ విద్యుత్ కేంద్రం చెట్టిపాట. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఏపీ జోగ్రఫీకి సంబంధించిన మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇంకా వేరే లింక్స్ కూడా ఉంటాయి, ఐ మీన్ వేరే వీడియోస్కి సంబంధించిన, అవి కూడా మీరు వాచ్ చేయొచ్చు, వేరే టాపిక్స్కి సంబంధించినవి.